కతికాంతారావు గారు. ఓకే, అంటే తెలంగాణ తొలితరం కథానాయకుడు. ఒక హీరోగా 100కు పైగా సినిమాలు చేశారు. ఇక రామారావు గారు, నాగేశ్వరరావు ఇలా కాంబినేషన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 600కు పైగా సినిమాలు చేశారు. అలాంటి కత్తికాంతారావు గారు పిల్లలు, మేము మాట్లాడడానికి వస్తున్నాం, ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాం అంటే చాలా, అంటే ఆ తరం కథానాయకులతో పోల్చుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. బట్ ఇక్కడ చాలా సామాన్యంగా మిడిల్ క్లాస్గా కనిపిస్తున్నారు మీరు. ఏం జరిగింది? ఏం జరిగింత కారణం ఏంటంటే, మీరు నమ్మిన నమ్మకొచ్చు, మాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఉండే, చాలా పెద్ద ప్యాలెస్ కదా. ఆ చివరికి ఆ ఇల్లు కూడా సినిమా కోసం అమ్ముకున్నారు. సినిమా కోసం భూములు అన్నీ పోగొట్టుకొని చివరికి హైదరాబాద్ గారు నాన్న వనవాసం లాగా వచ్చి ఇక్కడ హైదరాబాద్ చేరిన తర్వాత నేను మా తమ్ముడు మా అమ్మగారు ఇద్దరు కలిసి ఏదో ఒక ఒక చిన్న అద్దెంట్లు. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటంటే, మాకు ఒకటే గవర్నమెంట్ ఇల్లు కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము అంత గతి లేకుండా కాదు, కానీ దర్ ఇస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇస్ దర్ బికాస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ జాబ్, కానీ అమౌంట్ ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఇట్ ఇన్ టైమ్. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, కడు దీన పరిస్థితుల్లో మీరు ఉన్నారు, దీన అవస్థలో ఉన్నారు, రోడ్డును పడ్డారు, ఇవన్నీ విన్నాను. అంటే అంత దీన అవస్థలో ఉన్నారు? అలా లేదు, అంత మరీ దిగజారు కాదు. కానీ ఇప్పుడు చెప్పిన వాస్తవానికి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, కానీ అందుకని అంత ఈ దీనికి మందులకి లేకుండా అటువంటి లేదు. కానీ కానీ అమౌంట్ అనేది ఎంతైనా బాధిస్తుందండి. ఒక గొప్ప ఒక సొంత ఇంట్లో ఉండి చివరికి అద్దెంట్లో ఉంటాం అది వేరే, ఎంతైనా సొంతలు సొంతలేండి. మేము ఎప్పుడు కొరకు ఒకటే గవర్నమెంట్ని ఇప్పటికీ ఎప్పటికీ ఒకటి ఇల్లు, ఎందుకంటే మా అమ్మగారికి పేర్లో ఒకటి ఉండాలి. ఇది కాకుండా మా నాన్నగారు ఆశయాలు ఏంటండి, ఒకటి ఎన్టీఆర్ గారు అవ్వడం, అది ఎలాగో రాలేదు అయిపోయింది. ఇంకోటి ఇల్లు, సొంత ఇల్లు, ఫోన్ లేకపోతే జాగా, ఏదో ఒకటి ఆయన పేర్లో ఒకటి ఉంటే మాకు బెనిఫిట్ ఉంటుంది. బికాస్ మా నాన్నగారికి పిల్లలంటే ప్రాణం, అంత ఇష్టం. అందులో నన్నంటే నా తమ్ముడుగా, మా అమ్మ ఆయన ఇల్లే స్వర్గం. ఆయన ఎక్కడికి బయటపోయేవారు కాదు, ఎటువంటి ఏం లేదు, షూటింగ్ వెళ్ళటం రావటం, చివరికి రాజా రాజా అని చెప్పటం. ఆయన ఒకటే చెప్పారు చివర్న బిఫోర్ హిస్ డెత్, నాన్న రాజా యూ హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ మదర్ బికాస్ అమ్మ చూసుకోవాలి, నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని చెప్తే నేనే ఆయన మీద ప్రామిస్ చేశాను, తప్పకుండా నాన్న నేను ఎక్కడ ఉంటే అమ్మ నాతో ఉంటుంది, ఏం టెన్షన్ పడుతుంది. ఓకే, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక హీరోగా, అంటే సింగిల్ హీరోగా ఒక 100 సినిమాలు చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేకపోతే రామారావు గారితో నాగేశ్వరరావు గారితో 600కు పైగా సినిమాలు చేశారు అని అంటే ఆ టైంలో బాగానే సంపాదించుకుని ఉండి ఉంటారు. సినిమా తీయకూడదండి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు అవే చేసుకోవాలి. ఈయనకి ఈయనకి పక్కన పక్కన గాడ్ ఫాదర్స్ లేదు, ఆయనే రాజు ఆయన మంత్రి అండ్ ఎవ్రీథింగ్ హ్యూజ్ లుక్ ఆఫ్టర్. ఫస్ట్ పిక్చర్ పోగానే ఫ్లాప్ అవగానే మళ్ళీ వద్దనుకున్నారు. ఆయనకి ఏంటంటే ఎలాగైనా పోయిన డబ్బు రావాలని చెప్పి 5 సినిమాలు నిర్మించాం, 5 ఫ్లాప్ అయిపోయింది. చివరికి ఇల్లు కూడా అమ్ముకుని హైదరాబాద్ హౌస్ వచ్చింది.